అక్క, మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో వెలసిన శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నవి. ప్రతిరోజు వేద మంత్రోచ్చారణ మధ్య పూజలు జరుగుతుండగా సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పారాయణం నిర్వహించుచున్నారు. ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసి అభిషేకములు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు లంక ప్రసాద్, వాసం నాగేశ్వరరావు, సామరేడు కృష్ణార్జునుడు తగు ఏర్పాట్లు చేశారు. లలిత త్రిపుర సుందరి అవతారంలో ఇలా కాకరాపల్లి పక్క గ్రామాలకు కూడా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకుని ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ భక్తి జనాలు అమ్మవారి సేవల్లో మునిగిపోయారు. కాబట్టి ఇంకా మా అమ్మవారు ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆరోగ్య ఆరోగ్యాలు ఇచ్చి అందరినీ సుఖ సంతోషాలతో చూడమని, ఇంకా మా ఊరే కాదు పక్క ఊరిలో అందరికీ కూడా ఆదివారి ఇచ్చి అమ్మవారిని కాపాడమని. ఇంకా 5 రోజులు పూజ చేసుకున్నది కాబట్టి ఇంకా మాకు 5 రోజులుగా పూజలు ఉన్నాయి కాబట్టి ఈ 5 రోజులు కూడా అమ్మవారు ఇష్టంగా పూజలు చేసుకుంటారని కోరుకుంటూ అమ్మవారిని సెలవు తీసుకుంటాం. గౌరీదేహ సమర్థనాన్ శ్రీదయతానాధార భూతాన్ మహాన్ పూర్ణానత్ర సరస్వతీ మనమతే శుంభాతమేత్యార్జునీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ తృతీయస్వరూపిణి దుర్గాపరాదేవీ నమః. మహాకాళీ మహాలక్ష్మీ మహాదర్గే తృతీయస్వరూపిణి దుర్గాపరాదేవీ నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. భక్త మహాశైలు విజ్ఞప్తి, కాకరాపల్లి గ్రామంలో మేము చేసినటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారికి 4 రోజులు పూర్తయింది. 5వ రోజున మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఇవాళ ఉదయం మొదలు అమ్మవారికి అత్యంత వైభవపేతంగా పంచామృతాభిషేకంలో అమ్మవారికి లలితా త్రిపుర సుందరదేవి దర్శనం కలిగింది. అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామములతో కుంకుమ పూజ ప్రారంభించబడుతోంది. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయం వద్ద అభిషేకం, కుంకుమ పూజ, హోమాలు ఇలాంటి మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు